ఇండియా లెజెండ్ యువరాజ్ సింగ్ సుదీర్ఘ కెరియర్లో ఎంతోమంది స్టార్ ప్లేయర్లతో కలిసి ఆడాడు. పలువురు దిగ్గజాలతో డ్రెస్సింగ్ రూమ్ను షేర్ చేసుకున్నాడు. సచిన్ టెండూల్కర్ నుంచి విరాట్ కోహ్లీ వరకు కొందరు అత్యుత్తమ క్రికెటర్లతో అతడు కలిసి ఆడాడు. వాళ్లతో కలిసి బ్యాటింగ్కు దిగుతూ పరుగుల వరద పారించాడు. సచిన్ కోహ్లీనే కాదు, వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ, వివిఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రావిడ్, గౌతమ్ గంభీర్ ఇలా ఎందరో టాప్ బ్యాటర్స్తో కలిసి ఆడాడు. అయితే వీళ్లకంటే తనకు మరో బ్యాటర్ ఆట అంటే పిచ్ అని యువరాజ్ సింగ్ తాజాగా పేర్కొన్నాడు. అతడు ఆడుతుంటే జస్ట్ అలా చూస్తూ ఉండాలని అనిపిస్తుందని ఇవి చెప్తున్నాడు. ధోని కోహ్లీ కంటే అతడే తోపని, అతన్ని కొట్టేవాడు లేడని అంటున్నాడు. ఈ లెజెండ్కు ఇంతగా నచ్చేసిన ఆ బ్యాటర్ ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. యువరాజ్ సింగ్కి అంతగా నచ్చిన బ్యాటర్ ఇంకెవరో కాదు, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. తన ఫేవరెట్ బ్యాటర్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అని యువరాజ్ సింగ్ రివీల్ చేశాడు. రోహిత్ శర్మ ఆటకు తాను పెద్ద ఫ్యాన్ అని ఇవి చెప్పాడు. రోహిత్ ఆడుతుంటే చూడడం ఎంతో అద్భుతంగా ఉంటుందని, హిట్మ్యాన్ను బ్యాటింగ్లో కొట్టేటోడు లేడని, అతడి బ్యాటింగ్ తన శైలిని పోలి ఉంటుందని ఇవి తెలిపాడు. జీవితాంతం రోహిత్ బ్యాటింగ్ చూస్తూ ఉండాలని అనిపిస్తూ ఉంటుందని, అతడు అంత అలవోకగా అద్భుతంగా ఆడతాడని ప్రశంసల్లో ముంచెత్తాడు. ఒక స్పోర్ట్స్ వెబ్సైట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువరాజ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. తన బ్యాటింగ్ శైలి ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్గా చెప్పలేనని, బహుశా హిట్టర్ను అనుకుంటున్నానన్నాడు. కానీ రోహిత్ తాను ఒకేలా ఆడుతున్నట్లు అనిపిస్తుందని పేర్కొన్నాడు. ఇక హిట్మ్యాన్తో ఇవికి మంచి అనుబంధం ఉంది. 2011 వన్డే వరల్డ్ కప్ టైంలో అతడి కెరియర్ పీక్లో ఉంది. కానీ అదే సమయంలో రోహిత్ జట్టులో చోటు లభించగా చాలా ఇబ్బంది పడ్డాడు. ఆ సమయంలో వన్డే ప్రపంచ కప్ 2017కు రోహిత్ సెలెక్ట్ అవ్వలేదు. దీంతో అతడు తీవ్ర నిరాశలో కూరుకుపోయాడు. ఒకవైపు అధిక బరువు, ఫిట్నెస్ సమస్యలు, బ్యాటింగ్ ఫెయిల్యూర్, మరోవైపు వరల్డ్ కప్ టీంకు సెలెక్ట్ కాకపోవడంతో అతడు చాలా బాధపడ్డాడు. ఆ సమయంలో రోహిత్ శర్మకు ఇవి అండగా నిలిచాడు. రోహిత్ టాలెంట్ ఏంటో అతడికి గుర్తు చేశాడు. కెరియర్లో ఎదగాలంటే ఫిట్నెస్, బ్యాటింగ్ టెక్నిక్లో చేయాల్సిన మార్పులను సూచించాడు. డిన్నర్కు తీసుకువెళ్ళి మరీ రోహిత్ను ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడేశారు. ఆ తర్వాత క్రమంగా కెరియర్పై ఫోకస్ పెంచిన హిట్మ్యాన్ మళ్ళీ వెనుదిరిగి చూసుకోలేదు. ఛాంపియన్స్ ట్రోఫీ 2013 నుంచి అతడి దశ మారిపోయింది. 10 ఏళ్ళు తిరిగేసరికి T20 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్గా నిలిచాడు. ఈ నేపథ్యంలోనే అతడి బ్యాటింగ్ గురించి ఇవి పై వ్యాఖ్యలు చేశాడు. మరి మీ ఫేవరెట్ బ్యాటర్ ఎవరు? ఎవరి బ్యాటింగ్ జీవితాంతం చూస్తూ ఉండిపోవాలని మీకు అనిపిస్తుందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.